దొనకొండ మండలంలోని శ్రీశక్తి భవన్ ప్రాంగణంలో వెలుగుశాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రైతు మిత్ర సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాలకు 8 కోట్ల 12 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంతకుముందు మాట్లాడిన చెప్పినట్టుగా ఈ డబ్బులు మీరు సరైన మార్గంలో ఉపయోగపెట్టుకొని మరి మీ జీవిత విధానాన్ని పెంచుకొని ఈ లైఫ్ స్టైల్ అంటే మనం ఎలా పెరుగుతుంది మనకు ఎలా తెలుస్తుందంటే నిన్నటికి ఇవాళకి తేడా ఏంటి తెలుసుకోవాలి. మీరు నిన్న ఎలా ఉన్నాం మనం, ఇలా ఇవాళ ఎలా ఉన్నాం, అదేవిధంగా పోయిన నెలలో ఎలా ఉన్నాం, ఈ నెలలో ఎలా ఉన్నాం, పోయిన సంవత్సరంలో ఎలా ఉన్నాం, ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాం, అది మీకు తప్పనిసరిగా తెలుస్తుంది. మరి ఎదుగుతున్నామంటే మీకే అర్థమవుతుంది మనం పైకి వస్తున్నాం, సంఘంలో మనకు ఒక గౌరవం అనేది ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. మరి ఇంత పెద్ద మంచిదానికి ఈ రుణాలు తీసుకోవడం కానీ మరి దాన్ని ఉపయోగపెట్టుకున్నారు. కొత్తగా ఆలోచించండి ఏదన్నా. సరే పాడి అనేది పెట్టుకున్నాను, పాడి పంట మీద కూడా మేము పెడుతున్నాం, అంటే పశువుల పెంపకాన్ని పెడుతున్నారు తప్పనిసరిగా. అదేవిధంగా నేను మొన్న దర్శి అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్కి పోయినప్పుడు వాళ్ళు కూడా కొన్ని కొత్త విధానాలు చెప్పారు. పశువులతో పాటు మీరు కోళ్ళ పెంపకం కూడా చాలా లాభసాటిగా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పెంపకం కూడా చేయొచ్చు అంటున్నారు. అవి పెంచే మార్గాలు మీరు తెలుసుకోవాలంటే మీరు మీ గ్రూపుల ద్వారా పోయేసి దర్శిలో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు తప్పనిసరిగా మీకు ఉపయోగపడతారు. వాళ్ళు వాళ్ళు చెప్పిన విధానం పాటిస్తే వాళ్ళు కూడా వచ్చి మీకు ఇన్స్పెక్షన్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న కార్యక్రమాన్ని మనం మన గౌరవనీయులు మరి దర్శి శాసనసభ్యులు శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఇప్పుడే మీ ముందు మరి ఆత్మస్టిక్ నివారణ కార్యక్రమాలకు బదులుగా గుడ్డ సంచులు వాడాలనేటువంటి కార్యక్రమాన్ని ప్రభు చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమాన్ని వారు ఆవిష్కరిస్తారు ఈరోజు. అందరు చప్పట్లు బట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానిద్దాం. అందరు మీరు కరతాల దోణలతో చప్పట్లు బెత్తగా కొట్టాలి. అందరూ చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానిద్దాం. అతిథులు మాత్రమే కూర్చొనిచ్చి మిగతా వాళ్ళందరూ కిందకి వస్తే కార్యక్రమం సజావుగా సాగుతుంది. దయచేసి వెనకున్న వాళ్ళందరూ దయచేసి వెనక కిందకు వచ్చేయండి. ప్లీజ్ ప్లీజ్ రండి, కిందికి రండి, బ్యాక్ రావద్దు, రావాలి, కిందికి రావాలి. మీరు అటు రావద్దు, దయచేసి కిందికి రండి. అటు ఎక్కడికి వెళ్తాం, ఇటు రావాలి, మీరు స్టేజ్ పరువు అయిపోయింది రావాలి. సార్ ఎస్ఐ గారు మీరు ఒకసారి పైకట్టు, మీరు రండి, వాళ్ళ కిందకి రావాలి. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు దొనకొండ గారికి స్వాగతం చెప్తున్నాము. అలాగే డిఆర్డిఏ ప్రాజెక్ట్ నుంచి రావాలి డేవిడ్ ఏంటి
కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి, ఎంపీడీ వారికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు మా బ్యాంక్ తరఫున, దనకొండల బండి మరి బ్యాంకుల తరఫున మరి ఇన్ని కోట్ల రుణాలు స్వయం సహాయ మహిళలకి, అదేవిధంగా రైతులకి వారి వ్యవసాయంలోని వారి స్వయం పనుల్లోని సహాయం కోసం బ్యాంకు ద్వారా ఇన్ని రుణాలు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, పీడీ గారికి మరియు ఇతర అధికారులకు, మన మండల నాయకులకు, పాత్రికేయులకు, మహిళలందరికీ ముందుగా నమస్కారం. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే హామీ ఇచ్చిన ప్రకారం పాత రుణాలను రద్దు చేసి మన మండలానికి సంబంధించి 8 కోట్ల 12 లక్షల కొత్త రుణాలను మంజూరు చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద మీరందరూ చెక్కులు తీసుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి మన అందరం కొత్త ప్రభుత్వానికి తోడుగా నిలిచి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హాజరైనటువంటి మన ఎమ్మెల్యే గారైనటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి, తర్వాత మరి పీడీడీఆర్డీఐ గారికి, తర్వాత అతిథులకు అందరికీ వచ్చిన వాళ్ళ అధికారులకు అందరికీ నా నమస్కారాలండి. మరి ఈ కార్యక్రమంలో ఎంతమంది హాజరయ్యారంటే మాకే గుండె పెగిలినంత పని అవుతుంది. ఎంతమంది హాజరయ్యారు, ఎంత ఆనందంగా ఉందో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఇంత ఐక్యంగా ఉండి ఇన్ని గ్రూపులుగా చేశారు కాబట్టి ఎప్పుడు ఇంతే గ్రూపులుగా ఉండి మీరందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీటన్నిటికీ మెయిన్గా భయపడకుండా గుండె నిబ్బరంగా చేసిన హనుమంతరావు గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయనకు నేను కూడా కొట్టాలనుకుంటే నా చేతిలో ఇది ఉంది, అందుకే కొట్టలేదు. కాబట్టి చాలా ధైర్యంగా చేశారు. మరొకటి, ఈ కార్యక్రమానికి ఈ ఊర్లో పంచాయత్ సెక్రటరీ అయినటువంటి భాషా గారు కూడా ఉన్నారు. చాలా ఘనంగా ఆయన ఎంత శ్రమ తీసుకొని చేశారో ఆయనకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. కాబట్టి మీరందరూ సంతోషంగా సార్ చేతుల మీదుగా చెక్కులు తీసుకొని ఆనందంగా భోంచేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఏదికరణ పెద్దలకు కానీ మీకు కానీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ప్రోగ్రామ్ పెడతా ఉంటే